లెంటి డేస్లో శుభకార్యాలు చేయవచ్చా లేదా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈనాడు చాలామందికి అర్థం కావట్లా, వాక్యం తెలియక వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కన్ఫ్యూషన్ అవుతున్నారు చాలామంది. క్లియర్గా విందాం. 40 దినాలు ఆచారంగా చాలామంది మూఢనమ్మకాలుగా దీక్ష పొందుతున్నారు. అసలు ఇది బైబిల్లో లేదు. లెంటే బైబిల్లో లేదు. అసలు భస్మం పొదువారం అనేటువంటి బైబిల్లో లేదు. భస్మం గురించి ఉంది కానీ భస్మ పొదువారం అనే బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. లెంటి డేస్ అసలు బైబిల్లో చెప్పబడలేదు. ఈ లెంటి డేస్లో ఈ కొంతమంది మనుషులు దీన్ని అడ్డం తిడ్డంగా పిచ్చి పిచ్చిగా సలహాలు చెప్పి పాడు చేశారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకోరు, ఎంగేజ్మెంట్లు చేయరు, సంసారం చేయరు, నాన్ వెజ్ తినరు, ఇళ్ళు ఓపెన్ చేయరు, మంచి బట్టలు వేసుకోరు. అసలు కొంతమంది లేడీస్ అయితే పూలు కూడా పెట్టుకోరు. దీనికి ఒక డ్రెస్ కోడ్ పెట్టారు. దీనికి ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టారనమాట. ఎర్ర బట్టలు వేసుకున్నవాళ్ళు ఎర్ర బట్టలు వేసుకుంటే, నల్ల బట్టలు వేసుకుని నల్ల బట్టలు వేసుకుంటే, క్రైస్తవులు తెల్ల బట్టలు వేసి బులుక్ కండ వేసి 40 రోజులు దీక్ష పోయారు. ఇది బిబ్లికల్ వాక్యానుసారం కాదు. మన దేవుడు సీజనల్ గాడు కాదు. శీతాకాలంలో ఒక సీజన్, వర్షాకాలంలో ఒక సీజన్, వేసవికాలంలో సీజన్ ప్రారంభమవుతున్నప్పుడు మన దేవుడు సీజనల్ గాడుగా ఏది ప్రారంభించాలి బైబిల్లో? దేవుడు 360 రోజులు ఒకే రకంగా ఉంటాడు. మారిన మార్పు చెందినవాడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ సీజనల్ గాడ్. అది ఒక పెద్ద ఆచార భక్తి అనమాట. లెంటి డేస్లో శుభకార్యాలు చేయట్లేదంటే ఆ 40 రోజులు మంచివి కాదని ప్రజలకు మనం సంకేతాలు పంపిస్తున్నట్టు లెక్క. ఈ 40 డేస్ మనము ఇదిగో ఈ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండటము, సంసారం చేయకుండా, నాన్ వెజ్ తినకుండా ఉండటం, ఇల్లు ఓపెన్ చేయకపోవటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నామంటే ఈ 40 డేస్ మంచివి కాదు. ఈ 40 డేస్ ఆర్ వెరీ బ్యాడ్ డేస్. ఈ 40 రోజుల్లో ఏమి చేయకూడదు, అమ్మో శాపం వస్తుంది, ఈ 40 రోజులు మంచివి కాదు అని పబ్లిక్కి మనం సంకేతాలు పంపిస్తున్నట్టు లెక్క. అది చాలా శాపం. అన్నీ మంచి రోజులే. దేవుడు చేసినవన్నీ కూడా మంచి రోజులే. దేవుడు మంచి రోజులు చెడ్డ రోజులు అని బైబుల్లో ఏమి డివైడ్ చేయలే. ఆది కాండం 1:31లో తాను చేసిన యావత్తును, అనగా అన్ని రోజులు కూడా మంచిదే అని దేవుడు చెప్పేశాడు. అసలు లెని డేస్ బైబుల్లో ఎక్కడన్నా చూపించమని చెప్పండి. సరేలే, ఏదో రకంగా సంవత్సరంలో అంతా ఖాళీగా ఉంటున్నారు, కనీసం కొన్ని రోజులైనా ఈ ఉపవాస ప్రార్థన పెట్టి లెని డేస్ పేరు పెట్టి ఉపవాసం చేస్తున్నారు అనుకుంటే అనిలాచారం ఏంటి మరి అసలు ఇది? సరే, ఏదో ఒక కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, దట్ ఈస్ వెరీ గుడ్, వీఆర్ అప్రిషియేట్ యూ. మరి ఈ 40 రోజుల్లో పెళ్లి చేసుకోకూడదు, ఎంగేజ్మెంట్ చేయకూడదు, ఇల్లు ఓపెన్ చేయకూడదు, ఇవన్నీ ఏంటండి? ఇది తప్పు కదా. అంటే ఆ డేస్ మంచివి కాదని మనం పబ్లిక్ చెప్తున్నట్టే కదా. అంటే ఇది నవగ్రహాల ఆచారం కింద లెక్క. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే శని బుధుల్లోకి వచ్చింది, బుధుడు శనిలోకి వచ్చింది, శని ట్రాక్ తప్పు ఇటు వచ్చింది, అమ్మో ఇప్పుడు చేయకూడదు అని చెప్తున్నట్టుగానే ఉంది ఇది కూడానండి. అసలు ఇది బైబిల్లో మనం అసలు బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది చూద్దాం. అంతమంది చేయండి. రోమపత్రిక 10:1-3లో వారు దేవుని నీతిని ఎరుగకుండా తమ స్వనీతిని స్థాపించబూను కొనుచు దీనిని దేవునికి లోబడకుండా చేస్తున్నారని బైబిల్ చెప్తుంది. మార్కు వార్త 7:5 శాస్త్రులు పరిసయ్యులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారని ఆయన అడిగారు. అందుకు ఆయన వారు తిట్లన్నారు, యేసుప్రభు వారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారు హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారా, వెరీ క్లియర్. మానవులు బోధించిన కల్పించిన పద్ధతులు ఇవే దేవోపదేశములు అనుకుంటున్నారు. ఇది నువ్వు సొంతగా అంటే ఈ 40 రోజులు బ్యాడ్ డేస్, అమ్మో ఏం చేయకూడదు, శాపం వస్తున్నట్టు చెప్తున్నావు. అది అన్యులాచారం. ఆ రోజు ఇది చేయకూడదు, ఇది చేయకూడదు ఎక్కడ చెప్పారు చెప్పండి, బైబిల్లో చూపించండి. ఒక మనుషులు వారి యొక్క మెంటాలిటీతో పెట్టినటువంటి మనుషుల యొక్క మానవులు కల్పించిన పద్ధతులు ఇవి, ఇవే దేవోపదేశంలో బోధిస్తున్నారు. వెంటనే ప్రజలారా మీరు క్వశ్చన్ చేయండి, ఇది బైబిల్ ఎక్కడుందో అడగండి. ఈజ్ ఇట్ బిబ్లికల్? నువ్వు వాక్యానుసారంగా ఉంటున్నావా? అసలు ఇది వాక్యానుసారమేనా? 1 పేతురు 1:18 పితృపారంపర్యం అనేటువంటి మీ వ్యర్థ ప్రవర్తన ఉంది. సరే, నేను ఇంకో సలహా చెప్తున్నాను. ఈ 40 డేస్ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే కొన్ని రోజులు మీ సంఘాల్లో లేకపోతే సమాజంలో మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఈ ఇల్లు ఓపెన్లు, ఎంగేజ్మెంట్లు, మ్యారేజ్లు చేసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పోయిద్ది ఉపవాసం మీద, దేవుడి మీద. అందుకొరకు అలా ఆపండి అని చెప్పడం మంచిది కానీ, దట్ ఈస్ గుడ్, కానీ చేయకూడదు
పెళ్లి చేయకూడదు శాపం, ఇల్లు ఓపెన్ చేయకూడదు శాపం, శుభకార్యాలు చేయకూడదు శాపం అని చెప్తున్నామంటే నువ్వు అన్నిటికంటే చాలా డేంజర్. వెరీ క్లియర్గా చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని లెనీ డేస్లో శుభకార్యాలు చేసుకో, బ్రహ్మాండంగా చేసుకో, నో ప్రాబ్లం. నా కోసం వెళ్ళవు కాకుండా మీకోసం, మీ పిల్లల కోసం వెళ్ళమని చెప్పాడు ఆయన. కాబట్టి ఏం పర్లా, అన్నీ చేసుకోండి, ఫుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆశీర్వాదాలు. ఏమి డౌట్ పడద్దు, డౌట్ పడద్దు. వెరీ క్లియర్, వాక్యానుసారంగా నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. శుభకార్యాలు చేసుకురవచ్చు, మీకు డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి.